Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881-96666. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అని సామెత. పలకడానికి ఈజీగానే ఉంటుంది. కానీ నిజ జీవితంలో ఈ రెండూ చేయడం అంత ఈజీ కాదని అందరికీ తెలిసిందే. ఎందుకంటే సొంత ఇల్లు కట్టుకోవాలని ప్రతి ఒక్కరూ కలడు కంటూ ఉంటారు. ఆ ఇల్లు ఎంత ప్రత్యేకంగా ఉండాలనే దానిపై ప్రత్యేక దృష్టి పెట్టి నిర్మించాలని అనుకుంటూ ఉంటారు. ఎవరి స్తోమతకు తగ్గట్టు వారు ఇంటిని నిర్మించుకోవాలని భావిస్తూ ఉంటారు. కానీ ఈ రైతు మాత్రం ఏకంగా తన ఇల్లును టైటానిక్ షిప్లా నిర్మించుకోవాలని కలలు కన్నారు. మీరు విన్నది నిజమే అండి. ఒకసారి వివరాలు చూద్దాం. పశ్చిమ బెంగాల్కు చెందిన ఓ రైతు మాత్రం సొంత ఇంటికి సంబంధించి పెద్ద కలే కన్నారు. తన ఇల్లు టైటానిక్ షిప్ మాదిరిగా ఉండాలని భావించారు. దీనికోసం కొంతమంది ఇంజనీర్లను సంప్రదిస్తే అది అంత ఈజీ కాదు అని చెప్పేశారు. కానీ ఆ రైతు దాన్ని తీరని కలగానే ఉంచదలుచుకోలేదు. ఆ కలను నిజం చేసుకునేందుకు పెద్ద సాహసమే చేస్తున్నాడు. ఈ క్రమంలో చాలా కష్టాలు ఎదుర్కొన్నాడు. పదేళ్లుగా పట్టుబట్టిన విక్రమార్కుడిలాగా పనిచేస్తూనే ఉన్నాడు. ఇప్పటి వరకు 15 లక్షలు ఖర్చు చేసినట్టు అతడు తెలిపాడు. 3 అంతస్తుల్లో ఇంటి నిర్మాణం కొనసాగుతోంది. పనులు చివరి దశకు చేరుకున్నాయి. మరో 2 ఏళ్లలో ఈ ఇల్లు పూర్తి కాబోతోంది. ఇంత తక్కువ ఖర్చుతో ఆ ఇల్లు నిర్మిస్తున్నారని అతన్ని చూసిన స్థానికులు కానీ ఇంజనీర్లు కానీ షాక్ అవుతున్నారు. మేము చాలా పేదవాళ్ళం. నా కూతురు పుట్టిన తర్వాతే మా జీవితాలు మారాయని అతను చెప్తున్నాడు. ప్రస్తుతం ఈ టైటానిక్ ఇల్లు ఇప్పటికే ఓ విజిటింగ్ స్పాట్గా మారిపోయింది. ఆ పరిసర ప్రాంతాల ప్రజలు అక్కడికి వచ్చి సెల్ఫీలు కూడా తీసుకుంటున్నారు.